could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. ఫ్రెండ్స్, మన కోల్ఫీల్డ్లో సింగరేణ్ తరఫున 90 కిలోల విభాగంలో బాడీ బిల్డింగ్లో బంగారు పథకం సాధించిన భక్తుల వెంకటస్వామి గారి దగ్గర మనం ఉన్నాము. వారిని అడిగి వారికి సంబంధించిన వివరాలు, వారు సాధించడానికి ఎటువంటి శ్రమ పడ్డారు అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణ్లో ఒక స్టీల్ బాయ్ని అంటే గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఒక యంగ్స్టర్ దగ్గర మనం ఉన్నాము. మరి ఇటీవల జరిగిన కోల్ ఫీల్డ్స్లో మరి బంగారు పథకం సాధించిన మనం వెంకట్ గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో వెంకట్ గారు, హౌ ఆర్ యు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఎనీహౌ కంగ్రాట్స్ ఫస్ట్, ఎందుకంటే ఒక అద్భుతమైన బహుమతి సింగరేణి తరఫున వెళ్ళి మీరు సాధించినందుకు మీకు ప్రత్యేకమైన గ్రీటింగ్స్. అయితే మీరు ఇది సాధించటానికి ఎంతవరకు కృషి చేశారు, అంటే మీ ప్రయత్నం ఎంత కాలం చేశారు ఈ అద్భుతమైన విజయం సాధించటానికి అనే విషయం మా ప్రేక్షకులకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొట్టమొదట ఇంతకుముందు కూడా లాస్ట్ టైం మాకు సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు కూడా మీరు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి చాలామంది పరిచయం చేశారు, ధన్యవాదాలు రాజశేఖర్ అండ్ టీమ్ కామన్ మ్యాన్ కామెంట్స్కి. అయితే అంటే మీరు ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మాకోసమే కాకుండా మళ్ళీ నా తోటి సింగరేనియన్స్ కావచ్చు, కొత్తగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చినటువంటి యువత కావచ్చు, దాదాపు ఒక 15,000 మంది యువత ఇప్పుడు సింగరేణిలో చేస్తున్నారు. వాళ్ళు కూడా అటెండెన్స్ ప్రాబ్లంతో కొంత ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం, కొంత వివిధ కారణాల వల్ల అటెండెన్స్కి చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడడం, వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. సో వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటి అంటే, నా ఇన్స్పిరేషన్గా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ ఫీల్డ్లోకి మీరు వచ్చిరు అంటే ఆటోమేటిక్గా మీరు డ్యూటీ సక్రమంగా చేసుకోవడంలో మీకు హెల్ప్ ఉపయోగపడుతుంది, మానసిక ఉల్లాసం కూడా తోడ్పడుతుంది. ఓకే, అదే విధంగా సంస్థకు కూడా ఎంతో లాభం చేకూరుతుంది. అంటే నేను జనరల్గా చెప్పేది ఏంటి అంటే, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఒక గత 4-5 సంవత్సరాల నుంచి నేను కోల్ ఇండియా లెవెల్లో బాడీ బిల్డింగ్లో పాల్గొంటున్నాను, కొంత పవర్ లిఫ్టింగ్లో పాల్గొన్నా కానీ అది కష్టమైనది అని కూడుకున్నది అని చెప్పేసి బాడీ బిల్డింగ్లో. అంటే బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ అంటే ఏంటి అర్థం కాదు. సో ఇందులో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, వెయిట్ లిఫ్టింగ్, 2వది బాడీ బిల్డర్స్, 3వది పవర్ లిఫ్టర్స్. అంటే 3 కేటగిరీలో వాళ్ళ వాళ్ళ నైపుణ్యాలతో వాళ్ళ వాళ్ళ స్ట్రెంత్ని బట్టి వాళ్ళు తయారవుతారు. ఓకే, అంటే ఈ మూడింటికి వేరియంట్ డిఫరెన్స్ ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది సార్. అది ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అంటే తెలుసు, అంటే బరువులు ఎత్తడం అనేది, బాడీ బిల్డింగ్ అంటే తెలుసు, కండలు చూపించేది టోటల్ గా. ఈ పవర్ లిఫ్టింగ్ అంటే? పవర్ లిఫ్టింగ్ అంటే కూడా ఏంటంటే సార్, స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాన్. అంటే ఈ మనకి కోల్ ఇండియాలో బాడీ బిల్డింగ్ లో మిస్టర్ కోల్ ఇండియా, మిస్టర్ సింగరేణి అనేది ఏ విధంగా ఉంటుందో, పవర్ లిఫ్టింగ్ లో స్ట్రాంగ్ మ్యాన్ అనుకుంటున్నాం, మిస్టర్ స్ట్రాంగ్ మ్యాన్. అచ్చా, అట్లే వెయిట్ లిఫ్టింగ్లో బెస్ట్ లిఫ్టర్ అని. అంటే వాటికి అంత ప్రయారిటీ లేకపోతే బాడీ బిల్డర్స్కి ఒక వాటికే ప్రయారిటీ ఏంది అంటే, వెయిట్ లిఫ్టింగ్కి పవర్ లిఫ్టింగ్కి కొంత లెస్ ప్రాక్టీస్ ఉన్న సరిపోతుంది. కానీ బాడీ బిల్డింగ్కి మాత్రం ఏంటంటే, వాళ్ళు చాలా కొన్ని నెలలుగా వాళ్ళు డైట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా వాళ్ళకు వాళ్ళు చేసే పని కన్సిస్టెన్సీ ఉండాలి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్, తర్వాత వెయిట్ ని కూడా వాళ్ళు కన్సిడరేషన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అప్ అండ్ డౌన్ కాకుండా ఏ వెయిట్ లో దిగాలంటే ఆ వెయిట్ లోనే మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే లాస్ట్ టైం కాంపిటీషన్కి వెళ్ళే 2-3 డేస్ ముందు వాళ్ళకు డ్రాప్ అంటే చిన్న చిన్న వాటర్ అనేది ఇంటేక్ అనేది తీసుకోరు మొత్తానికి. అచ్చా, అంటే కేవలం వాటర్ దప్పికొయింది తీసుకోవాలంటే మిడ్ సమ్మర్ లాంటి కండిషన్ లో పెట్టిరు అంటే ప్రాణాలతో చెలగాటం బాడీ బిల్డింగ్ అనేది. అంటే కేవలం ఆరెంజ్ తీసుకోవడం లేకపోతే సంత్రం లాంటివి తీసుకొని వాళ్ళ దాహాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత వాటర్ కంటెంట్ బాడీ నుంచి అవుట్ అయితే అంత లీనీగా కనబడుతుంటాం. మనకున్న ప్యాక్స్ కావచ్చు లేకపోతే బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ కూడా ఎక్స్పోజ్ కావాలి అంటే బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ను బయటకు తీసుకెళ్లడంలో ఈ బాడీ బిల్డర్ యొక్క షో అనేది హైలైట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మిగతా ఈవెంట్స్ కూడా తక్కువ ఏం కావు, అవి కూడా చాలా
కంపల్సరీ ప్రాక్టీస్ నిరంతర ప్రక్రియ చేస్తూనే వస్తాయి. పవర్ లిఫ్టింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ కొంత డిఫరెంట్, అంటే మనం నలుగురిలో డిఫరెంట్గా కనబడాలి, కొంత స్ట్రక్చర్ పరంగా కావచ్చు, లేకపోతే లుకింగ్ పరంగా కావచ్చు, చూడగానే ఆహా బాగున్నాడు అని అనడానికి బాడీ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. అందుకే మిగతా ఈవెంట్లోకి ఇది ఒకటి హైలైట్ అవుతుంది. కానీ నా దృష్టిలో మాత్రం మూడింటికి సమానమైనటువంటి కష్టమే ఉంటుంది. కొంత దీంట్లో డైట్ మాత్రం బాడీ బిల్డింగ్ లో డిఫరెంట్ డైట్ ఉంటుంది. సరే, మరి ఇప్పుడు మీరు ఎటువంటి డైట్ తీసుకున్నారు? ఇప్పుడు ఈ గోల్డ్ మెడల్ సాధించడానికి డైట్ ముఖ్యం అంటుండ్రు కదా, ఎటువంటి డైట్ తీసుకున్నారు మీరు? రైట్ సార్, ఒకటి నేను జనరల్ గా ఏంటంటే కేవలం సింగరేణిలో పథకాలకు, కోల్ ఇండియాలో పథకాల కోసం తయారుగా నేను. నా లైఫ్ లో మనకు ఫిట్నెస్ ఇంపార్టెంట్. నేను చేస్తున్న డ్యూటీలో మానసిక ఉల్లాసం కావాలి, నేను చేస్తున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ప్రతి పనిని కొంచెం కాన్సన్ట్రేషన్ గా చేయాలి, ప్లస్ నా నైబర్స్ తో కావచ్చు, నా కొలీగ్స్ తో కావచ్చు ఒక సమ్ డిఫరెంట్ గా ఉండాలి. నేను ఒక మిగతా వాళ్ళ అంటే రోల్ మోడల్, అంటే 100లో 99 మందిలా కాకుండా డిఫరెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటా. చేయాలి అంటే మనం సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. డిఫరెంట్ ఉండాలంటే కంపల్సరీ కష్టపడాలి. కష్టపడాలి అంటే ఏదో కాకుండా మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకొని మనం చేసుకుంటే మనం కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి ప్రయత్నం, మనం సక్సెస్ అవుతాం అని చెప్పి ఒక బిలీఫ్ నాకు. కాబట్టి ఏంటంటే నేను కేవలం ఫిట్ గా ఉండడానికి మాత్రమే నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన. నేను దాని తర్వాత నాకు ఇందులో ఒక అవకాశంగా సింగరేణి కల్పించింది కాబట్టి నేను దీంట్లో రావడం, ప్లస్ వీళ్ళు సింగరేణి నాకు ప్రోత్సాహం అందించడం, తర్వాత కాలంలో సింగరేణిలో కోల్ ఇండియాలో కూడా ఆడొచ్చు. సో దీని వల్ల మనకి అధికారులు కావచ్చు, తోటి ఎంప్లాయీస్ కావచ్చు, మీలాంటి మీడియా సభ్యుల నుంచి వచ్చే ప్రోత్సాహాన్ని నాలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించి నేను ఎక్కడైతే సింగరోలి చంద్రపూర్ లో కాంస్య పథకం అంటే బ్రాంజ్ వచ్చిందో, తర్వాత సిల్వర్ వచ్చిందో, మీలాంటి మంచి మంచి రాజశేఖర్ అన్న లాంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే మా యొక్క ఆఫీసర్లు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళందరూ వెంకట్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, అంటే మీ యొక్క డెడికేషన్ బాగుంది, అంటే మీరు 300 మాస్టర్లు అటెండెన్స్ చేసుకుంటా కూడా నువ్వు టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకొని నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి అంటే నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చేసి ఈ రోజు గోల్డ్ మెడల్ కి సాధించడానికి నాకు మీ యొక్క ప్రోత్సాహం కంపల్సరీ నాకు ఎనర్జీగా వచ్చింది అని అనడానికి సందేహం లేదు. ఓకే, మీ డైట్ గురించి అడిగిన నేను, మీరు ఏం డైట్ తీసుకున్నారు ఈ సాధించాలంటే? అంటే నేను ఫిట్నెస్ లోకి వెళ్ళిన తర్వాత బాడీ బిల్డింగ్ చేయాలి, కొంత మనకి బాడీ అపిరెన్స్ రావాలి మనకి అని అన్నప్పుడు కంపల్సరీ డైట్ అంటే గతంలో కూడా చెప్పాను నేను, పూరి దోశ ఇడ్లీ వడ లాంటి అనేది మనకి ఒక 20 ఇయర్స్ నుంచి మాత్రమే మనకి దైవాంధ్ర జీవితంలో వచ్చినాయి. ఇవి మన బిఫోర్ మనకి ఎప్పుడు కూడా లేవు. మనం లైఫ్ స్టైల్లో మన లైఫ్ స్టైల్ని ఏ విధంగా మార్చుకుంటే మనకు అదే విధమైనటువంటి లైఫ్ స్టైల్ వస్తుంది. అంటే మనకు షుగర్ ఫ్రీ, బీపీ ఫ్రీ లైఫ్ స్టైల్ కావాలన్నా, ప్లస్ బీపీ షుగర్ ఉన్న లైఫ్ స్టైల్ కావాలనేది మన డైట్లో ఆధారపడుతుంది. సో ఇది నేను కొంత ఏంటంటే ప్రాక్టికల్ గా అనుభవించిన తర్వాత ఎలాంటి బ్రేక్ఫాస్ట్ లో, నా బ్రేక్ఫాస్ట్ లో ఇటువంటి నేను యాడ్ చేయను నేను. ఏ పిండి పదార్థాలు కావచ్చు, ఇడ్లీ దోశ పూరి వడ ఎట్లాంటివి కూడా నేను యాడ్ చేయ, కంపల్సరీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దాంట్లో ఏ విటమిన్ ఉంటుందో ఒకటి, దాంట్లో 14% కూడా మిగతా వాటితో పోల్చుకుంటే హైలీ ఉంటుంది, అందులో ఫ్యాట్ పర్సెంటేజ్, కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి మధ్యాహ్నం పూట మాత్రం ఏంటంటే నేను బ్రౌన్ రైస్ కానీ లేకపోతే రెడ్ రైస్ కానీ చూజ్ చేసుకుంటా. అందులో కర్రీ ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తాను. అది నాన్ వెజ్ అని కాకుండా వెజిటేరియన్ అయినా పర్లేదు, నేను కర్రీ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటా. ఇంకా మధ్యలో నేనేమైనా ఉంటే క్యారెట్ బీట్రూట్ కానీ దోసకాయ కానీ, ఇది జనరల్ డైట్, అది నాకు ఈవినింగ్ స్నాక్స్ లో. నైట్ రౌండ్ జొన్న రొట్టె తీసుకుంటా. ఇంతకు మించి ఇంకా స్పెషల్ డైట్ అనేది ఏం లేదు. కామన్ గా మనం తినేటటువంటి ఫుడ్ ఏ కాస్ట్ లో అయితే దొరుకుతుందో అంతకన్నా తక్కువనే నేను ఏం చేస్తా. బేసిక్ గా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తక్కువ తీసుకుంటారు మీరు? కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఏంటి అంటే మనలో ఇప్పుడు పిండి పదార్థాలకు సంబంధించిన కార్బోహైడ్రేట్స్ అనేది మనం చాలా తక్కువ తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ అనేది మనం ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్. ఓకే, ఇంత కష్టపడి సాధించారు కదా గోల్డ్ మెడల్, సింగరేణిలు అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మిమ్మల్ని మీకు అభినందనలు తెలియజేస్తున్నారు కదా. అయితే ఈ కోణంలో మరి సింగరేణి యాజమాన్యం మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించింది? చాలా వాళ్ళు అసలు సింగరేణి యాజమాన్యం ఈరోజు అందించింది కాబట్టి నేను ఇప్పుడు మీరు నా దగ్గర రాగలిగారు, నేను మీ దగ్గరకి షో చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్ మీదనే నేను సింగరేణి
ఇర్లాండ్లో జరిగినటువంటి సింగరేణిలో నేను సెలెక్ట్ కావడం, మళ్ళీ నాగపూర్ వెళ్ళడం, గోల్డ్ మెడల్ రావడం, అంటే ఈ అంత క్రెడిట్ అంతా మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ స్పోర్ట్స్ కి ఇస్తుంది కాబట్టి, మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ కావచ్చు, మా దగ్గర ఉన్నటువంటి స్పోర్ట్స్ ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు కూడా ప్రతినిత్యం వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం కావచ్చు, జిఎం గారు అభినందనలు కావచ్చు, ఇవన్నీ ప్రతిసారి జరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ఖర్చులు ముందెళ్తున్నాను. అంటే ఇప్పుడు యాజమాన్య తరఫున మీకు సంపూర్ణ సహకారము ప్రోత్సాహం ఉంది అంటారు? 100% యాజమాన్యం తరఫున ఖచ్చితంగా ఉంది, అది ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్స్ కు ఉంటుంది. కష్టపడ్డ ప్రతి ఒక్కరు దీన్ని ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఇటువంటి కఠోరమైన శిక్షణ పొందే సమయంలో మరి మీ సహధర్మచారిని పాత్ర ఎంతవరకు దీంట్లో? ఖచ్చితంగా, అంటే కంపల్సరీ వాళ్ళు మనకు సహాయం చేస్తేనే, ఎందుకంటే మనం వర్కౌట్ చేయడం కావచ్చు, డ్యూటీకి వెళ్ళడం కావచ్చు, ఇతర పనులు చేయడం కావచ్చు, వాళ్ళు కిచెన్ లో మనకు సపోర్ట్ చేసినప్పుడు మాత్రం, సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే మనం దీన్ని డైట్ మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మనం వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయాలి అంటే అంత ఈజీ కాదు. బాడీ బిల్డింగ్ అనేది అంత ఈజీ కాదు. ఎందుకు అంటే డిఫరెంట్ డైట్, వాళ్ళు వేరే వండుకోవాలి, మనం వేరే వండుకోవాలి. ఇప్పుడు మీరు వంటల గురించి చెప్తున్నారు, ఫుడ్ గురించి చెప్తున్నారు, నేను అనే సపోర్టింగ్ విషయంగా అంటే ప్రోత్సహించే విషయంలో ముందున్నారా, లేకుంటే ఎందుకు లేదంతా అన్నట్టుగా? జనరల్ గా ఏంటి అంటే స్టార్టింగ్ లో కొంత ఇబ్బందికి గురైంది. అంటే ఒక 4 గుడ్లు తెచ్చుకుంటే, 2 గుడ్లు తెచ్చుకుంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతుంది కదా, 6 గుడ్లు 8 గుడ్లు ఒక్కనే తినిపోడయింది అని చెప్పేసి వాళ్ళు కొంత నిరుత్సాహం మెయింటైన్ చేసారు. ఏంది క్యారెట్లు ఏంది, బీట్రూట్లు ఏంది, ఎప్పుడు దోసకాయలు ఏంది, ఈ ఉప్పు కారం లేకుండా మేము వేరే చికెన్, వేరే చికెన్ తీసుకోవడం అని చెప్పేసి అన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. బట్ నేను సైలెంట్ గా ఉండేది ఎప్పటికైనా అర్థమైతుంది అని. ఎట్ లాస్ట్ వాళ్ళకి కూడా కొంత వీటి మీద అవగాహన వచ్చిన తర్వాత, వీళ్ళు వాడిన తర్వాత, ఓహో ఇంత బాగుంటుందా, మన అంటే మనం డైట్ లో మనం కొన్ని వేరియేషన్ చేసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి మన ఫిజికల్ ఫిట్నెస్ బయటకు వచ్చినప్పుడు, మనం చేసే పనులలో ఉత్సాహం వచ్చినప్పుడు, సో ఎంత బాగుంటుందా మనం లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, మనం ప్రోటీన్ ఫుడ్ ను, కార్బోహైడ్రేట్స్, మనకు ఉన్నటువంటి ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఇంత ఉత్సాహంగా ఉంటుంది, డే మొత్తం యాక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు గ్రహించి వాళ్ళు కూడా నా డైట్ లోకి రావడం జరిగింది. అంటే మీకు హోమ్ మినిస్టర్ సంపూర్ణ సహకారం ఉంది, ఎక్కడైనా కంపల్సరీ హోమ్ మినిస్టర్ సపోర్ట్ ఉంటేనే ఒక మంచి బాడీ బిల్డర్ తయారైతే 100%. ఓకే, మరి వెంకట్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. చివరిగా ఇప్పుడు కొత్తగా సింగరేణిలోకి వచ్చే మన యువ కార్మికులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఓకే సార్, అంటే ఇప్పుడు దాదాపుగా డిపెండెంట్ ఎంప్లాయ్ మీద ఉన్నటువంటి టోటల్ సింగరేణి వ్యాప్తంగా చాలా మంది న్యూ జాయినింగ్ కావడం జరిగింది. కానీ వాళ్ళు కొన్ని విషయాల కొన్ని కారణాల వల్ల, అంటే మనకు సింగరేణిలో ఉన్నటువంటి చిన్న కల్చర్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు, లోపలికి వెళ్ళి రావడం, తర్వాత కొన్ని కొన్ని ఫిజికల్ గా వాళ్ళు స్ట్రెయిన్ అవ్వడం, మెంటల్ గా స్ట్రెయిన్ అవ్వడం వల్ల వాళ్ళు వివిధ పార్టీలు చేసుకోవడం, కొంత మందు మాంసానికి అలవాటు పడడం అనేది, దానివల్ల వాళ్ళ యొక్క బాడీలో ఉన్నటువంటి లాంగ్వేజ్ దెబ్బతినడం కావచ్చు, కొంచెం ఓవర్ వెయిట్ అవ్వడం కావచ్చు, కొంచెం మెంటల్ గా ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే పొద్దున డ్యూటీ చేయడం, నైట్ డ్యూటీలు చేయడం అంటే కొంచెం చికాకు అనిపిస్తుంది. డ్యూటీ విషయాలలో కూడా ఏంటంటే ఇక వాళ్ళు ఫిట్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఉత్సాహం రాక డ్యూటీ ఆబ్సెంటిజం అనేది బాగా పెరిగిపోయింది. దానివల్ల ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు ఎంతో కోరికలతోని, ఎంతో ఆశలతోని పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిలకి, వాళ్ళ వాళ్ళకి వారసులకి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు గ్రౌండ్ అనేది చూజ్ చేసుకోవాలి. జిమ్ అనే కాకుండా గ్రౌండ్ చూజ్ చేసుకోవాలి. ఎవ్రీడే కంపల్సరీ ఏ డ్యూటీ అయినా కూడా వాళ్ళకు టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి. వాకింగ్ లాంటిది కానీ, లేకపోతే దగ్గరున్న జిమ్లు, సింగరేణి జిమ్లే కావచ్చు, ప్రైవేట్ జిమ్లే కావచ్చు, మినిమం వీక్లీ 4 డేస్ వాళ్ళకు ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ కోసం కేటాయించుకుంటే మనం ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి యువకులని సింగరేణిలో చూడొచ్చు. సింగరేణి సంస్థకు వాళ్ళకు వాళ్ళకు ఆరోగ్యం, వాళ్ళ ఫ్యామిలీ యొక్క బాగోగులతో పాటు సింగరేణి బాగోగులు కూడా ఉంటాయి, భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే నాకున్నటువంటి ఏజ్ కి నేను ఇప్పుడు నేను నిరంతరం ఒక 8 ఇయర్స్ నుంచి నేను ఫిజికల్ ఫిట్నెస్ లో నేను చేస్తున్నా కాబట్టి, మీరు మీకు మీకు ఎలాంటి సహాయం కావాలనుకున్నా కూడా మీరు రాజశేఖర సార్ దగ్గర మీరు నా నెంబర్ తీసుకోండి. కంపల్సరీ నేను డైట్ విషయంలో కావచ్చు, నేను చేస్తున్న పనుల విషయంలో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే సింగరేణి వ్యాప్తంగా నా సోదరులందరికీ నేను హెల్ప్ చేయడానికి, డైట్ విషయంలో కావచ్చు, ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు, కంపల్సరీ మీకు నేను
సహాయపడతాను. ఇది ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు, ఎన్ని విషయాలను అడగచ్చు నన్ను. ఓకే, మంచి మంచి సజెషన్ సార్ ఎవరినస్లకు. అదే మీ మెడల్ ఏది మాకు చూసారా? షూర్ సార్. సార్ ఇది నాగపూర్లో వచ్చినటువంటి గోల్డ్ మెడల్. వావ్ ఫ్రెండ్స్ చూడండి, క్లోజప్లకు వస్తుందా చూడండి ఒకసారి, ఇది క్లోజప్లో తీసుకోండి. ఇప్పుడు మీ మెడల్ వేయచ్చా? వావ్ మనం వేసినట్టు ఇప్పుడు. ఓకే, ఈ మెడల్తో ఇప్పుడు గతంలో వచ్చిన ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి సార్, ఇక ఇది సిల్వర్ మాకి కలకత్తాలో వచ్చింది మొన్న. రీసెంట్లీ ఇది చంద్రపూర్ లో ఒకటి, ప్లస్ చెంగోల్ లో మన బ్రాంచ్ మెడల్. సీక్వెన్స్ గా వస్తున్నాం మేము ఆధార, అంటే మంచి మంచి మా మిత్రులు సపోర్ట్ తోని, యాజమాన్య సపోర్ట్ తోని. ఎనీహౌ వెంకట్ గారు, భవిష్యత్తులో మీరు మరిన్ని పథకాలు సాధించాలని, మీ సింగరేణి సంస్థకు కూడా మంచి పేరు తేవాలని, తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటూ మిగతా కొత్తగా సింగరేణిలకు వచ్చే కార్మికులకు ఒక మార్గదర్శకులుగా ఉండాలని మా కోరిక అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరిన్ని కార్యక్రమాలు మాలాంటి స్పోర్ట్స్ మెన్స్ కి ఇంటర్వ్యూ చేస్తూ మంచి మంచి కార్యక్రమాలతో పాటు మాలో ఉన్నటువంటి నైపుణ్యం ఏదో కాదు, మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మీలాంటి మీడియాకి, కామన్ మెన్ కామెంట్స్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.